ఆంధ్ర రాష్ట్రంలో జిల్లాల పునర్విభజన అనంతరం విశాఖ జిల్లా పట్టణ ప్రాంత జిల్లాగా అతి తక్కువ విస్తీర్ణంలో సాగు విస్తీర్ణమున్న జిల్లాగా మారింది. సుమారు 5,000 హెక్టార్లలో మాత్రమే ఖరీఫ్ రబీ పంటలు సాగులో ఉన్నాయి. ప్రస్తుతం ఇప్పటికే రైతులు ఖరీఫ్ సాగుకు సన్నద్ధమయ్యారు. చాలా ప్రాంతాలలో రైతులు నార్లు పోసి నాటుకున్నారు. రైతుల అవసరాల మేరకు విత్తనాలు, ఎరువులు సైతం అందుబాటులో ఉన్నాయని, అలాగే రబీ పంటల సాగుకు సంబంధించి ముందుగానే ప్రణాళికలు వేసుకున్నామని చెబుతున్న విశాఖ జిల్లా వ్యవసాయ శాఖ సంయుక్త సంచాలకులు అప్పల స్వామితో ఈటీవీ ప్రతినిధి కూర్మరాజు ముఖాముఖి ఇప్పుడు చూద్దాం. జిల్లాల పునర్విభజన తర్వాత విశాఖపట్నం జిల్లా దాదాపుగా పట్టణ ప్రాంత జిల్లాగా భౌగోళికంగా విభజన జరిగింది. 5,000కు పైగా హెక్టార్లలో మాత్రమే పంట అటు ఖరీఫ్ కానీ రబీ కానీ సాగు అవుతూ వస్తుంది. ప్రస్తుతం జిల్లాలో ఈ ఖరీఫ్ అలాగే రానున్న రబీ ఈ రెండింటికి సంబంధించిన ప్రణాళిక ఏంటి? జిల్లా వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ అప్పలస్వామి గారు ప్రస్తుతం అంత ఉన్నారు. అప్పలస్వామి గారు, ఇప్పుడు మన జిల్లాలో ప్రధానంగా ఈ ఖరీఫ్ అంటే 2024 ఖరీఫ్ రబీ ప్రణాళిక ఏంటి? మన ఖరీఫ్కి వచ్చేసరికి మనకు సాధారణ విస్తీర్ణము 5,390 హెక్టార్లు ఉంది సార్. అందులో వరి చూసుకున్నట్లయితే 4,600 హెక్టార్ల వరకు ఉంటుంది. అలాగే మిగతా మెట్ట పంటలు 800 హెక్టార్ల వరకు ఉంటుంది. ఇంతవరకు కవరేజ్ ఏంటంటే 1,405 హెక్టార్ల వరకు కవర్ అయింది. అందులో వరి 1,100 హెక్టార్ల వరకు కవర్ అయింది సార్. అలాగే రబీకి వచ్చేసరికి 2,353 హెక్టార్లు సాధారణ విస్తీర్ణం ఉంది. రబీ వచ్చేసరికి వరి అలాగే రాగి అండ్ మొక్కజొన్న ప్రధానంగా ఉంటాయి. అలాగే అప్రాలు కూడా కొద్దిగా ఉంటాయి. విత్తనాలు వచ్చేసరికి ఖరీఫ్లో వరి ముఖ్య పంట కాబట్టి 2,133 క్వింటాలు అలర్ట్ చేశారు. అదనంగా మనం ఒక 250 క్వింటాలు కూడా తీసుకున్నాం. ఈ కొత్త జిల్లాలు ఏర్పడిన తర్వాత మిగతా జిల్లాలకు పోల్చుకున్నట్లయితే మనకి కేజీకి సబ్సిడీ 5 రూపాయలే వస్తుంది. మిగతా అనగాపల్లి కానీ పాడేరు కానీ, ఎందుకంటే అక్కడ వరి విస్తీర్ణం అనేది 50,000 హెక్టార్ల కంటే ఎక్కువ ఉండడం వల్ల సబ్సిడీ అనేది వాళ్ళకి 10 రూపాయలు వస్తుంది. అలాగే భూసారం పెంచడానికి కోసం ఈ ఖరీఫ్లో 132 క్వింటాలు పచ్చిరొట్టె విత్తనాలు రైతులకు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా వరికి సంబంధించి నర్సరీస్ కూడా సుమారు 90% వరకు నర్సరీస్ వేశారు. ఎక్కడైతే ప్రస్తుతం బోర్లు ఎక్కడ ఉన్నాయో అక్కడ మనకి ఉడుపులు అనేది ప్రారంభం జరిగింది. అలాగే ఎరువులు వచ్చేసరికి మన ఖరీఫ్ పంట కాలానికి 3,354 టన్నులు అవసరం కాగా ఇంతవరకు మనకి 1,500 టన్నుల వరకు వచ్చింది. అందులో 800 టన్నుల వరకు రైతులకి ఇవ్వడం జరిగింది. వరికి వచ్చేసరికి సుమారు 50% కూడా వర్షాధారపు చెరువుల కింద సాగు జరుగుతుంది. ముఖ్యంగా అదొక అవరోధం, ఎందుకంటే మనకి జూలైలో ఫస్ట్ పార్ట్ నైట్లో మనకి వర్షాలు లేనందువల్ల చెరువులు అక్కడ నిండలేదు. అందువలన కూడా నార్మల్ కూడా లేటుగా ఇవ్వడం జరిగింది. మనకి ఇప్పుడు కూడా ఈ జిల్లాలో సెప్టెంబర్ మొదటి వారం కూడా వారం వరకు కూడా ఉడుపులో జరగడం జరుగుతుంది. కౌలు రైతులు కూడా 590 మంది టార్గెట్ ఇవ్వగా ఇంతవరకు 400 మంది కూడా ఇచ్చాము. అందులో ఒక 50 మందికి 36 లక్షల వరకు బ్యాంకు లోన్లు కూడా వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అలాగే రబీకి వచ్చేసరికి విత్తనాలు కూడా మనకి వరి విత్తనాలు కూడా సరఫరా చేయడం జరుగుతుంది. ప్రధానంగా వరికి వచ్చేసరికి సుమారు 70% వరకు 11-21 రకాన్ని ఇవ్వడం జరుగుతుంది. 20% వరకు బీపీటీ 32-91 రకాన్ని కూడా వేయడం జరుగుతుంది. అలాగే సాంబ మసూరి మిగతా శ్రీకాకుళం సన్నాలు సాగు చేయడం జరుగుతుంది. ప్రజల ఆహారపు అలవాట్లు రోజు రోజుకి మారుతూ వస్తున్నాయి. దానికి అనుగుణంగా మన ఆహార పంటల్లో మార్పులను మీరేమైనా గమనించారా? మీరేమైనా సూచించి రైతుల చేత చేయిస్తున్నారా? ఈ ఖరీఫ్లో మనకి చెరువుల కింద ఉన్న వరిని బదులుగా వేరే పంటలు వేయమని చెప్పి ఒక 82 ఎకరాల్లో అలా ఆ విధంగా పంట మార్పిడి చేయాలని ప్లాన్ చేసుకున్నాము. ఎందుకంటే మన చెరువులో నీరు సరిగా లేనప్పుడు చివర భూములకి నీరు అందక అది దిగుబడి తగ్గిపో కాబట్టి ఈ వరికి బదులు కూరగాయలు కానీ చోడి కానీ అపరాలు కానీ వేయడానికి ఒక ప్రణాళిక అనేది ఇప్పుడు ఖరీఫ్లో చేసుకున్నాం. అదేవిధంగా రబీ వచ్చేసరికి రాగులు అనేది 270 హెక్టార్లు విస్తీర్ణం సాధారణ ఉంటే దాన్ని 400 హెక్టార్లలో పెంచడానికి ప్రణాళిక కూడా తయారు చేశాం. కోస్తా జిల్లాల్లోని అక్టోబరు, నవంబరు, డిసెంబర్ జనరల్గా తుఫాను నెలల కింద మనం పరిగణిస్తాం. ఈ తుఫాను నెలలకు సంబంధించి ప్రధానంగా రైతులు ప్రతిసారి ఎదుర్కొంటున్న అనుభవం ఏంటంటే వచ్చిన తర్వాత ఏమి ఒకటి కూడా మిగిలేదు కాదు, అది పొట్టదశలో ఉండడం, అవి వాయిలిపోవడం, ఇవన్నీ చూస్తున్నాయి. ఓ, ఇప్పుడు దానికి ప్రత్యామ్నాయంగా అంటే ముందుకు తేవడం, ఆ షెడ్యూల్స్ మార్పు అనేది గత కొంతకాలంగా ఎక్సర్సైజ్ జరుగుతూ వస్తుంది. అది ఎంతవరకు వచ్చింది మన జిల్లా? నవంబర్ డిసెంబర్కి వచ్చేసరికి అన్ని కొన్ని వెన్నులు వచ్చే దశ కూడా వస్తున్నాయి, కొన్ని కోత దశ కూడా వచ్చే ఉంటాయి. అందుకోసమని చెప్పి మనం వరి నారుమడి వేసే బదులు డైరెక్ట్ ఎదేసే పద్ధతి అయితే కొంత ముందుగానే ఒక 20 రోజులు ముందుగానే మనకి కోతకు వచ్చే అవకాశం. ముఖ్యంగా ఇప్పుడు ఈ సంవత్సరం ఏంటంటే పెందుర్తి మండలం సరిపల్లి అనే గ్రామంలో మొత్తం ఆ గ్రామం అంతా కూడా సుమారు 250 ఎకరాలు కూడా మొత్తం అంతా ఈసారి ఎదేసారు. సో ఆ విధంగా కొంత మనం తుఫానికి
బారి నుంచి తట్టుకోవడానికి ఇంతకు 20 రోజులు ముందుగానే మనకి పంటకు వస్తుంది కాబట్టి ఆ విధంగా కూడా రైతుల్ని మనం మోటివేట్ చేస్తున్నాం. అదేవిధంగా తక్కువ కాలం ఒక పండే విత్తనాలు కూడా ఈసారి ఇవ్వడానికి కూడా ప్రణాళికతో చేస్తున్నాం. ఈ ఖరీఫ్లో ఊహిస్తున్న కానీ లేదంటే అంచనా వేస్తున్న కానీ సమస్యలు ఏ వస్తాయి అనుకుంటున్నారు, వాటికి అధిగమించడానికి మీ దగ్గర ఏ రకమైన ప్రణాళిక ఉంది? రైతులు ఏంటంటే యూరియా అనేది ఎక్కువగా వాడుతుంటారు. సో దాన్ని ఏంటంటే ఇప్పుడు మన రైతు సేవా కేంద్రాలు ఉన్న వాళ్ళ ద్వారా అలాగే మా ఏవోల ద్వారా కూడా గ్రామాల్లో మీటింగ్ పెట్టి ఆ యూరియా వాడకాన్ని తగ్గించడానికి ఒకటి, అలాగే ఉడిసే ముందు ఆ వరి నాళ్ళు తుంచడం వల్ల ఆ చివరిలో గుడ్లు పెడతాయి కాబట్టి పురుగు అవన్నీ ఆ తుంచడం వల్ల కూడా ఆ పురుగు తాలూకు నష్టం అనేది తగ్గుతుంది కాబట్టి అది ఒకటి చేయమని చెప్తున్నాం. అలాగే కాలిబాట్లు ముఖ్యంగా తూర్పు పడమరికి కాలిబాట్లు పరిపాలన తీసుకున్నట్లయితే మనం తర్వాత మనం ఎరువులు వేయడానికి కానివ్వండి, తర్వాత పురుగు మందులు కొట్టడానికి ముఖ్యంగా దోమపోటు అనేది పూత దశలో కానీ లేకపోతే వస్తుంది కాబట్టి ఆ దోమపోటుని రాకుండా కొంత నివారించుకోవచ్చు. జూలై ఫస్ట్ పార్ట్నర్లో వర్షాలు లేనందువల్ల సెకండ్ పార్ట్నర్లో వర్షాలు పడేటట్టు మన వరి నారుమళ్ళు కూడా మనం లేటు చేశారు కాబట్టి ప్రస్తుతానికైతే వరి నారు దశలు కూడా అంత ముదిరిపోయే నారేం లేదు. ఒకవేళ ఇంకా 30 రోజులు దాటినట్లయితే మనకి ఎరువుల యాజమాన్యం తప్పకుండా పాటించాలి. ఒక బస్తా వేసే బదులు బస్తాన్నర డబుల్ డోస్ వేయమని చెప్తాం. అలాగే మొక్కలు కూడా ఎప్పుడైతే 2-3 వేయమని చెప్తాం అప్పుడైతే ఎక్కువ ఉండమని చెప్తాం. ఎందుకంటే పిలక కట్టే దశ దాటిపోయింది కాబట్టి మన ఆ కెపాసిటీ తగ్గిపోద్ది కాబట్టి దగ్గర దగ్గర ఉండమని చెప్తాము. మనకి సముద్ర తీర ప్రాంతంలో ఈ సెలినిటీ వాటర్ సెలినిటీ భూమిలోకి చొచ్చుకు రావడం అనేది ఇది కొన్ని సంవత్సరాలుగా కొన్ని దశాబ్దాలుగా మనం చూస్తున్నాం. శాస్త్రవేత్తలు చెప్తున్నారు ఏంటంటే సెలినిటీ బాగా పెరుగుతోంది వస్తుందని. సో ఇక్కడ మన పరిస్థితి ఎట్లా ఉంది అంటే ముఖ్యంగా పచ్చి రొట్ట వేయడం వల్ల మీకు అది కూడా తగ్గుతుంది. అలాగే ఏమైనా ఎక్కువ ఉంటే పొలంలో సున్నం వేసి నీళ్ళు కట్టి ఒక 2 రోజుల తర్వాత ఆ నీరు కిందకి వెళ్ళేటట్టు కొంత మీకు ఆ సెలినిటీ కూడా తగ్గడం జరుగుతుంది. సో అలాంటి ప్రాబ్లం అయితే మనకి ఎక్కడ లేదు. ధన్యవాదాలు. ఇది అప్పల స్వామి గారి మనోగతం. కేవలం శ్రీ శ్రీనివాస్తో కూర్మరాజు ఈటీవీ న్యూస్ విశాఖపట్నం.